హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చెక్ మై రెసిపీ ఇవాల్ నేను చేయబోయే రెసిపీ పొంగల్ స్పెషల్ కాజా ఇది ఇంట్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను అందరూ ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కాజా చాలా ఈజీ అండి చేయడం ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం 500 గ్రామ్స్ మైదా 500 గ్రామ్స్ షుగర్ 2 టేబుల్ స్పూన్ శనగపిండి డీప్ ఫ్రై కి ఆయిల్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు ఉప్పు 1 కప్ కర్డ్ అండ్ ఘీ ఒక బౌల్ తీసుకుని మనం 1/2 కేజీ మైదా వేసుకుంటున్నాను నేను దీంట్లో దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ చిటికెడు ఉప్పు టేస్ట్ కి ఉప్పు స్వీట్ అయిన టేస్ట్ కి చిటికెడు వేసుకుంటే టేస్ట్ ఇంకా పెరుగుతుంది దాంట్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే మన కాజాలు పైన క్రిస్పీ అంత ఉండదు మెత్తగా వస్తాయి ఆయిల్ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి దీన్ని పూర్తిగా మనం మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం మిక్స్ చేసుకుని కింద నుంచి పై వరకు మొత్తం కలుపుకోవాలి మనం పైపైన కాదు ఇలా తీసి పట్టుకుంటే ఇలాగా ఉండలా రావాలి ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఫుల్ కప్పు వేసుకుంటున్నాను నేను ఫ్రెష్ పెరుగే వేసుకోవచ్చు ఒక రోజు ముందు పెరుగైనా పర్వాలేదు దీన్ని కూడా మిక్స్ చేసుకుందాం ఇలా అయ్యాక నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని నేను చపాతీ పిండి కన్నా ఇంకొద్దిగా గట్టిగా కలుపుకోవాలి పిండి మనం కాజాలకి పిండి గట్టిగా ఉండాలి ఇలా గట్టిగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాకం పెట్టుకుందాం 1 కప్పు షుగర్ వేసుకుంటున్నాను 1/2 కేజీ షుగర్ ఇది 1 కప్పు షుగర్ లో 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి ఫుల్ కప్పు వేసుకుంటే పాకం పల్చగాయి టైం ఎక్కువ పడుతుంది 1/2 కప్పు వాటర్ వేసుకుని మనం షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఒక తీగ పాకంలా తెచ్చుకుందాం రెండు తీగలు అయితే మనకి పంచదార వచ్చేస్తుంది ఒక తీగ పాకం సరిపోతుంది ఇప్పుడు పాకం 5 నిమిషాలు అయ్యిందండి చూపిస్తున్నాను ఇలా ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది రెండు తీగలు వస్తే మనకి పంచదార కింద వచ్చి కాజాలు పైనంతా వైట్ వైట్ గా వస్తాయి మనకి షాప్ లో వచ్చినట్టు షైనీగా ఉంటాయి ఇలా సరిపోతుంది మన పాకం ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం ఒక 10 నిమిషాలు పిండి నానాక ఇలా మెత్తబడుతుంది ఇప్పుడు దీన్ని ఒక్కసారి మనం పూర్తిగా కలుపుకొని 3 ఉండల కింద పెట్టుకుందాం ఇలా పెద్ద పెద్ద ఉండలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని 3 చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా చపాతీల కింద చేసుకున్నాం కదా మనం చేసుకున్న ఉండలకి పెద్ద పెద్ద ఉండలు కాబట్టి చపాతీలు కూడా పెద్దవే వస్తాయి ఇలా చేసుకున్నాక నెయ్యి అప్లై చేసుకుందాం మొత్తం చపాతీ ఎంత అప్లై చేసుకోవాలండి ఇలా నెయ్యి మొత్తం అప్లై చేసుకొని మీరు చేతితో అన్నా చేసుకోవచ్చు లేదంటే ఇలా బ్రష్ అన్న లేదంటే చిన్న క్లాత్ పెట్టుకున్న మనం నెయ్యి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా శనగపిండి వేసుకుంటున్నాను ఎక్కువ కాదు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా జల్లుకోవాలంటే మొత్తం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కాజాలకి మంచి టేస్ట్ వచ్చేది ఈ శనగపిండి వల్లేనండి చాలా మంది మైదా వేస్తారు ఇలా శనగపిండి వేసుకొని కూడా ట్రై చేయండి డెఫినెట్ గా మంచి టేస్ట్ వస్తాయి ఇప్పుడు ఇంకో చపాతీ వేస్తున్నాను ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం మైదా కదా మొత్తం ఇలా లాగి లాస్ట్ వరకు మొత్తం గట్టిగా పట్టుకోవాలి ఇలా ఎయిర్ గ్యాప్ రాకూడదు బబుల్స్ వస్తాయి ఎయిర్ అలా రాకూడదు ఎయిర్ లేకుండా మధ్యలో
ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. దీనికి కూడా మొత్తం నెయ్యి అప్లై చేసుకుందాం. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా అప్లై చేసుకుంటున్నాం కదా నెయ్యి, దీనికి కూడా కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకుని ఇలా మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు కొద్దిగా శనగపిండి చల్లుకుంటున్నాను, చూడండి. ఎక్కువ వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకోవాలి శనగపిండి. దీన్ని గట్టిగా మట్టుకు నొక్కకూడదు, లైట్గా మనం అలా స్ప్రెడ్ చేసుకోవాలంతే. ఇలా చేశాం కదా. నెక్స్ట్ ఇలాగే ఇంకో లేయర్ వేస్తున్నాను చపాతి. మూడు చపాతీలు సరిపోతాయండి, నాలుగు వేసుకుంటే కాజాలు మరీ పెద్దగా అయ్యి డీప్ ఫ్రై కూడా మనకి చాలా పెద్దవి అవుతాయి. మన కళాయికి మనం పెట్టుకునే ఈ వంటలకి ఇది సరిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకుని దీనికి కూడా నెయ్యి అప్లై చేసుకుని శనగపిండి వేసుకుందాం. ఇలా అప్లై చేసుకున్నాం కదా. ఈ పండక్కి సంక్రాంతికి పిల్లలతో కలిసి చాలా ఈజీగా అందరూ ఎంజాయ్ చేసుకుని చేసుకునే స్వీట్స్ అండి ఇవి. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు శనగపిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు ఎయిర్ ఎక్కడ ఉండదు, ఇలా ఎయిర్ ఉండకుండా మనం ఈ కింద నుంచి ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం మూడు లేయర్స్ పట్టుకుని గట్టిగా కిందకు లాగుకొని ఇలా గట్టిగా పట్టుకుని ఎయిర్ లేకుండా ఫోల్డ్ చేసుకోవాలి గట్టిగా. ఇలా ఎడ్జ్ పట్టుకుంటూ ఇలా రోల్ చేసుకోండి, ఎయిర్ కింద రాకూడదు మధ్యలో. ఈ ఎడ్జ్లో నేను వాటర్ అప్లై చేసుకుంటున్నాను. ఎడ్జెస్ అంతా వాటర్ అప్లై చేసుకుని మనం రోల్ చేసుకుందాం. ఇక్కడ ఎయిర్ ఉంది కదా, ఇది కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు గట్టిగా పట్టుకుని ఒక రెండు మూడు సార్లు రోల్ చేసుకుందాం. దీన్ని ఒక ట్రేలో తీసుకుని ఇప్పుడు కటింగ్ చూపిస్తాను. ముందుగా ఈ ఎడ్జెస్ రెండు తీసేసుకుందాం మనం. కొద్దిగా ఎడ్జెస్ కట్ చేస్తున్నాను. దీన్ని నెమ్మదిగా కట్ చేసుకోవాలి, ఇలా గట్టిగా ప్రెస్ చేసి కట్ చేయకూడదు. ఇలా ఎడ్జెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు కాజాలు హాఫ్ ఇంచే కట్ చేసుకోవాలి, మరి పెద్దగా ఉంటే కాజాలు కరెక్ట్గా రావు. ఒక హాఫ్ ఇంచ్ కట్ చేస్తున్నాను ఇలా ఒక పీస్. ఇప్పుడు కాజాల కటింగ్ అయినాయి కదా, ఇలా ఒక్కొక్క పీస్కి ఇలా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కాజాలు పర్ఫెక్ట్గా వస్తాయి, ఊడవ మనకి. లేకపోతే ఎడ్జ్ కొంచెం ఊడి షేప్ కొంచెం కరెక్ట్గా రావు. ఇలా చూస్తున్నారు కదా, ఇలా లాగి పెట్టుకోవాలి ఎయిర్ లేకుండా. ఎడ్జ్కి ఇలా వాటర్ అప్లై చేసుకుని ఫోల్డ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకుని నేను ఎప్పుడు అరేంజ్ చేసుకుంటాను. ఇలా పెట్టుకుని ఎడ్జ్ మట్టు కంపల్సరీ, రెండు ఎడ్జ్లు ఉంటే రెండు కూడా ఇలా గట్టిగా పట్టుకుని ఇలా పక్కన పెట్టుకుందాం వాటర్ పెట్టుకుని. ఎయిర్ మట్టుకు లేకుండా గట్టిగా లాగి పట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ అరేంజ్ చేసుకుని నేను చూపిస్తాను. ఇప్పుడు కాజా షేప్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇలా వేలుతో ఇలా నొక్కుని చపాతీ కర్రతో కొద్దిగా కిందకి ఇలా ప్రెస్ చేయాలి. ఇప్పుడు పైకి కిందకి ఇలాగా స్ట్రైట్గా మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా,
ఇలా కొద్దిగా మందంగా వస్తుంది చాలా సరిపోతుంది ఇంకొకటి చూపిస్తాను ఇలా ప్రెస్ చేసుకొని కొద్దిగా చపాతీ కర్తో నొక్కి ఇలా పొడుగ్గా చేసుకోవాలి ఇవి మనకి ఆయిల్ లో వేగానే చాలా లావుగా ఉబ్బి పైకి వస్తాయి మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇలాగా కాజల్ షేపు ఇక్కడే మనకు తెలుస్తుంది ఇలా అన్ని చేసుకొని అరేంజ్ చేసుకుంటాను ఇప్పుడు డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకున్నాను ఫ్లేమ్ మట్టుకు చాలా తక్కువలో ఉంచుకోవాలి మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కాజల్ వేస్తున్నానండి చూసారు కదా ఫ్లేమ్ మట్టుకు చాలా తక్కువలోనే ఉంచుకోవాలి కాజల్ అన్ని వేసేస్తున్నాను ఇలా నెమ్మదిగా అన్ని కాజాలు వేసేస్తున్నాను ఒక 8 నుంచి 9 వేసుకుంటున్నాను ఇలా అన్ని కాజాలు వేసుకున్నాం కదా ఇప్పుడు గరిటె పెట్టి కదపకూడదు 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఇలాగే వదిలేయాలి వాటంతట అవే చక్కగా ఉబ్బి పైకి వస్తాయి ఇప్పుడు ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం ఒక 5 నిమిషాల తర్వాత చూశారు కదా కాజాలు కొంచెం చక్కగా ఉబ్బుతున్నాయి ఇప్పుడు టర్న్ చేసుకొని అన్ని టర్న్ చేసుకోవాలి ఇంకొద్దిగా కూడా అవి ఉబ్బుతాయి ఇక్కడ మనకి షేప్ తెలుస్తుంది కదా చక్కగా కాజాలు గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని టర్న్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు అలాగే మనం ఉంచేసుకోవాలి అస్తమానానికి కదపకూడదు కాజాల్ని ఇలాగా ఒక 5 నిమిషాలు మళ్ళీ వెయిట్ చేద్దాం ఇలా మన కాజాలు మొత్తం ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం పాకంలో వేసుకుందాం పాకంలో వేసుకునేటప్పుడు మట్టుకు ఫ్లేమ్ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి ఆయిల్ అసలు పీల్చుకోవు ఇలాగా పాకంలో వేసుకోవాలి పాకం కూడా రూమ్ టెంపరేచర్ ఉండాలి లేదంటే కొద్ది గోరువెచ్చగా ఉండాలి పాకం వేడిగా ఉండకూడదు పాకం వేడిగా ఉండంటే మనకి కాజాలు మెత్తబడిపోతాయి ఇలా మొత్తం కాజాలన్నీ మంచి కలర్ వచ్చాక ఇలా పాకంలో వేసుకుని 2 నిమిషాలు ఉంచుకోవాలి 2 నిమిషాలు అయ్యాక మనం ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇలా వేసుకుందాం కదా కొంచెం పాకంలో తిప్పుకుంటున్నాను వేడివేడి కాజాలు కాబట్టి ఫాస్ట్ గానే లోపలికి పాకం పీల్చుకుంటుంది మనం పిండిలో వేసుకున్న ఆయిల్ కూడా హై ఫ్లేమ్ లో వేపుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అంతా మళ్ళీ మనకి కళాయిలోనే వచ్చేస్తుందండి మనకి హై ఫ్లేమ్ లో తీసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ పీల్చుకోవు కంపల్సరీ హై ఫ్లేమ్ లోనే వేపుకొని లాస్ట్ లో తీసుకోవాలి చూశారు కదా మన కాజాలు ఒక 2 నిమిషాల తర్వాత చక్కగా మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది మన సిరప్ అంతా ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను మరి ఎక్కువ నానితే కాజాలు మెత్తబడిపోతాయి 2 నుంచి 3 నిమిషాలు చాలు నానడానికి ఇలా అన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకుంటున్నాను ఇలా ఆయిల్ మట్టుకు నెక్స్ట్ మళ్ళీ వేసుకున్నప్పుడు స్టవ్ ఆపుకోవాలండి టెంపరేచర్ ఎక్కువ ఉండకూడదు ఇది ఒక టిప్ అండి అందరూ వేడివేడి ఆయిల్ లోనే వేసేస్తారు రెండోసారి వేసినప్పుడు కాజాలు బ్రౌన్ అయిపోతాయి ఆయిల్ మట్టుకు టెంపరేచర్ తక్కువ ఉండాలి ఇది ఒక టిప్ ఇది ఇప్పుడు అన్నీ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుందాం చూశారు కదా ఈ రెండో ట్రిప్ వేపుకున్నాయి కూడా అన్నీ ఒకే కలర్ లో వస్తాయి ఫస్ట్ ఎలా వేపుకున్నామో రెండవ కూడా అదే కలర్ వస్తాయి మనం మట్టుకు ఈ టిప్ ఫాలో అవ్వాలండి ఆయిల్ టెంపరేచర్ ఎప్పుడు లోగానే ఉండాలి తీసేటప్పుడు మట్టుకు స్టవ్ కొంచెం ఫ్లేమ్ పెంచుకొని కాజాలు తీస్తే ఆయిల్ కూడా ఎక్కువ లాగవు అన్నీ నేను తీసేసుకొని అరేంజ్ చేసుకుంటాను చూశారు కదా ఎంతో ఈజీగా హోమ్ మేడ్ కాజా రెడీ నేను 1/2 కేజీ పిండికి 24 కాజాలు అయినాయండి నాకు అదే మీరు 1 కేజీ పిండి తీసుకుంటే 60 కాజాలు ప్రిపేర్ చేసుకోవచ్చు సంక్రాంతి స్పెషల్ స్వీట్ కాజా రెడీ